ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్షవాతం రాగానే మా దగ్గరకి తీసుకొస్తే దానికి ఏంటంటే కుప్పింటాకు రసము ఒక 5 మిరియాలు 5 ఎల్లిపాయలు దంచి ఆ కుప్పింటాకు రసంలో మర్దన చేసి ఈ లెఫ్ట్ ముక్కులో రైట్ ఇయర్లో ఇది ఆపోజిట్ యాంగిల్లో ఒక 2 పూటలు పోస్తే సరిపోతుంది అంటే మొత్తం కంప్లీట్ క్లోజ్. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ రాగానే. ఇది చాలా మంది చెప్పడానికి కూడా ధైర్యం ఉండదు, ఎందుకంటే మేము నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ప్రారంభించిన తర్వాత అంటే యూనిట్ ప్రారంభించిన తర్వాత వాళ్ళ ఈ యోగాలన్నీ వాళ్ళ ఇంట్లో చేసుకుంటానికి పక్షవాతం రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కుప్పింటాకు పిప్పింటాకు అని అంటారు. దానికి కనుక కాస్తంత గుర్తుపెట్టేటోళ్ళు ఇప్పుడు మనకు యూట్యూబ్లో కొట్టంగానే ఎమ్మటే వస్తుంది ఆకులు కూడా గుర్తుపడదు. అంటే జనరల్గా మన విలేజ్లలో ఏంటంటే మేకలు కాసే వాళ్ళు ప్రత్యేక డాక్టర్ వాళ్ళకి అన్ని రకాలుగా తెలుసు. వాళ్ళ గిన్నెకు సంప్రదిస్తే కుప్పింటాకు అంటే తెమ్మని తెస్తారు బాగా ఇంత రసం తెచ్చి రోట్లు వేసి దంచి అది కనుక ఇంత రసం తీసుకొని 5 మిరియాలు 5 ఎల్లిపాయలు కనుక దంచి బాగా అంటే మర్దనం గుణవర్ధనం అని ఆయుర్వేద శాస్త్రం. మేమైతే రోట్లు వేసి నూరుతాం అంటే మాకు కల్వంస్ ఉంటాయి కల్వంలో ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా నూరుతాం. అదేవిధంగా పక్షవాతం వచ్చిన రోజు కనుక ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నెక్స్ట్ డే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి 2 డేస్లో 48 అవర్స్లో పక్షవాతం ఉండదు. ఇక దాన్ని రాగానే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఈ డబ్బులు లేక ఆర్థిక పరిస్థితి లేక తీసుకుపోయేవారు చాలా రోజులు అవుతుంది. అది వచ్చిన తర్వాత కూడా ఒక చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను మీకు. ఆముదం చెట్టు అందరికీ ఐడియా ఉంటుంది అంటే ఇప్పుడు హైబ్రిడ్ ఆముదం చెట్టు కాదు మనకి మార్కెట్లో దొరికేది కాకుండా దేశీది. మేమేం చేసామంటే ఒకసారి కల్టివేషన్ చేసి 5 ఎకరాలు మొత్తం డిస్మెంటల్ చేసి మళ్ళీ పంజాబ్ పోయి ఇత్తనాలు తెచ్చుకున్నాం. అంటే ఇక్కడ ఒక అతను సలహా ఇస్తే ఇది పనిచేయదు బాబు నువ్వు చాలా కష్టపడుతున్నావు ఆముదం పంట ఇవన్నీ వేస్తానంటే మొత్తం పీకేసినాం. మళ్ళీ పంజాబ్ వెళ్ళి దేశీ విత్తనాలు తీసుకొని వచ్చి వేసినాం. దానివల్ల ఏం చేస్తామంటే మనము ఆ ఏర్లని ఆ చెట్టుని ఏర్లని తీసుకొని మంచిగా కడిగి శుద్ధి చేసి వాటిని ఏం చేస్తామంటే ఒక గిన్నెలో ఆవు పాలు పోసి పైన బట్ట కట్టి ఈ వేర్లని పైన వేసి ఉడకబెడతాం అంటే స్టీమ్ బేస్డ్ అంటారు. ఆ ఉడకబెట్టి ఆ పక్కకు పెట్టుకొని నీడలు ఎండబెట్టుకొని దంచి అంటే ఎండిన తర్వాత దంచి పౌడర్ చేసుకొని దానికి సమపాలలో సొంటి అందరి దగ్గర దొరుకుతుంది. ఈ ఆముదం వేర్లు సొంటి ఆ రెండు కలిపి పౌడర్ రూపంలో చేస్తాం. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి ఆ 2 గ్లాసుల నీళ్ళు పోసి 1 గ్లాస్ వరకు టీ లాగా మరిగించుకొని బట్ట పెట్టి వడబోసుకొని తాగితే ఇది ఒక రెమెడీ. దీంతో పాటు వేప గింజలు అందరికి ఐడియా ఉంటాయి చెట్లు కూడా తెలిసే ఆముదం గింజలు నూనె తీస్తారు వేప గింజలను కూడా అదే ఉడకబెట్టి చాలా మంది నూనె తీస్తారు. మేము అది ఆ నూనె తీస్తాం ఆ వేప గింజలను సేకరించి ఆ పైన పొట్టు గినక తీసేస్తే లోపల పప్పు వస్తుంది. ఆ పప్పుని మా దగ్గర ఆముదము ప్రతిరోజు 6 వ్యక్తులు లేడీస్ మొత్తం ఉడకబెడుతుంటారు. మేము సుమారు 1-3 వేల లీటర్లు తయారు చేస్తాం ఎప్పుడు కంటిన్యూగా. మా దగ్గర అయితే 4-5 వేల లీటర్ స్టాక్ ఉంటుంది ఎవ్రీడే వస్తుంటే వెళ్ళిపోతుంటాయి. అదేవిధంగా వేప గినక నూనె తయారు చేసి అంటే దాంట్లో ఏమి యాడ్ చేయొద్దు. చాలా మంది బయట మార్కెట్ దొరికేదాన్ని ఏంటంటే రకరకాల యాడ్ చేస్తుంటారు. అది కనుక వేప నూనె కనుక మీరు ఇంట్లో తయారు చేసుకొని ఈ నోస్లో 2 డ్రాప్లు ఈ నోస్లో 2 డ్రాప్స్ వేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆముదం చెట్టు వేర్లో ప్లస్ సొంటి పౌడర్ కనుక తీసుకుంటే మీకు అద్భుతమైన యోగం. అంటే మా దగ్గరికి వస్తే నాడీ పరీక్ష చేసి 4-5 రకాల మందులు ఇస్తాం. అతిబల నాగబల ఇట్లా కొన్ని బల వాటి వేర్లు సమూలం అన్నీ కలిపి. ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఆవు దున్నుపాల పొడి ఉంటుంది. మీకు 4లైఫ్ కంపెనీ అని చాలామందికి అందరూ తెలిసిందే దాంట్లో వాళ్ళు కౌకులస్రం పౌడర్ అని విక్రయిస్తారు క్యాప్సూల్ రూపంలో. అది సుమారు 3000-4000 ఉంటుంది 4000. కానీ మన దగ్గర 120 క్యాప్సూల్ మేము కేవలం 1000 రూపాయలకి ఇస్తాం. అంటే తయారై 800-900 ఉంటాయి. 100 రూపాయలు ప్రాఫిట్ ఉన్న చాలు అంటే మెయింటెనెన్స్ ఉన్న చాలండి. అది ఉదయం 2 క్యాప్సూల్ నైట్ 2 క్యాప్సూల్ ఇంతవరకు కనుక వేసుకోగలిగితే. ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్కువ బెండ్ ఉంటే 1-3 సంవత్సరాల తర్వాత వస్తుంటే కసవింద ఆకు అని ఉంటుంది. కసవింద ఆకును తీసుకొచ్చి బాగా మిక్సీ చేసి మెత్తగా బాగా కొట్టి అంటే పసరు తీయకుండా బాగా కొట్టి దానికి మా దగ్గర గోశాల ఉంది 50-60
ఆవులని ఒక్కొక్కటి 10 లీటర్లు పాలు ఇస్తాయి. దాన్ని ఏం చేస్తాం, తోడు పెట్టి ఆ పెరుగుని దానం చేస్తాం, అంటే జనరల్గా బయటకు ఇచ్చేస్తాం. ఆ వెన్న తీసుకుంటాం, ఆ వెన్నలో కలిపి దీన్ని కసివిందాకు ఒక 250 గ్రాములు, వెన్న 250 గ్రాములు కలిపి ఒక డబ్బాలో ప్యాక్ చేసి ఇస్తాం. అది కనుక కాస్తంత అప్లై చేస్తూ బాగా మసాజ్ చేయగలిగితే 100%గా మంచి ఫలితం వస్తుంది. ఎగ్జాంపుల్, ఒక 10 సంవత్సరాల కింద వచ్చింది, ఆయనకు వైద్యం సరిగా అందలేదు. మా దగ్గరకు వస్తే 100%గా మేము ఇచ్చేది గీయే. నేను టోటల్గా ఏం చేస్తున్నా అంటే, నోని ఫర్మెంటెడ్ జ్యూస్ ద్వారా అనేక పెద్ద రోగాలను రికవరీ చేస్తానికి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో మందులు తయారు చేసే విధంగా ప్రతి ఛానల్లో చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఎవరైనా పక్షవాతంతో బాధపడే వ్యక్తులు ఎవరైనా ఉంటే, అంటే ఓ 4-5 సంవత్సరాలు చాలామంది అనుకుంటారు పక్షవాతం రాగానే ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత రాదని, తప్పు అది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మేము చాలా కష్టపడి వాళ్ళని లేపి నడిపించాము. చాలా చాలా హయ్యర్ ఆఫీసర్స్, ఒక కలెక్టరు, చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు అంటే మా ఎంత క్వాలిఫై ఉంటే మా వైద్యం అంత హయ్యర్ ఆఫీసర్స్ మమ్మల్ని గుర్తించి రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, మీరు ఇంట్లో చేసుకునే యోగం ఈ తప్పక వీడియోను ఒక 4-5 సార్లు చూడండి. జనరల్గా ఏంటంటే, కింద స్క్రోలింగ్ నెంబర్ ఉండగానే టక్కున అది చూడకూడదు, చూడరు సార్ ఆమదం వేయాలంటే ఎట్లా చేయాలని, అది మొత్తం చూడరు. చూడండి వీడియో మొత్తం. కాబట్టి ఏంటంటే, ఆ వీడియో మొత్తం చూసుకొని మీరే చేసుకొని దాని ఫలితాన్ని పొంది కింద కామెంట్ రూపంలో తెలియజేసి, ఎవరన్నా బీజీ ఆఫీసర్స్, ఏమైనా ఆఫీసర్స్ సిటీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో దొరకవు కాబట్టి ఎవరన్నా మనం సంప్రదిస్తే మనకి వాళ్ళకు వైద్య రూపంలో ఇస్తాం. కాబట్టి ఆయుర్వేదంలో పక్షవాతానికి అద్భుతమైన ఔషధాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ పక్షవాతంతో బాధపడే వాళ్ళు నేను చెప్పిన మందులను మీరు కొంత ప్రయత్నం చేసి 100% మీరు ఇంట్లో చేసుకోవచ్చు. లేదా మీకు అందుబాటులో లేని పక్షంలో మమ్మల్ని సంప్రదిస్తే మీకు దాన్ని మేము ఏర్పాటు చేస్తాం.